లాక్డౌన్ కారణంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదరించిన ఓరుగంటి సుభద్రాదేవికి వందనాలు అంటూ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాదాభివందనం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం అమ్మకు వందనం. ఎమ్మెల్యే వేణు ఆపత్కాలంలో తాము ఉన్నామంటూ రామచంద్రపురం పట్టణంలోని లలితానగర్లో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వల్లూరి కృష్ణానందమూర్తి, తటవర్తి శ్రీనివాసు, తటవర్తి రాఘవరాజు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులకు బియ్యం, పప్పుదినుసులు, మంచినూనె తదితర నిత్యావసరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మందిరాల సుభద్రాదేవి గారని విశ్రాంత ఉపాధ్యాయురాలు. ఆవిడ ఈరోజు రామచంద్రపురం పట్టణాన్ని అనునిత్యము స్వచ్ఛంగా ఉంచడానికి శుభ్రపరుస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా గుర్తించి వారి సేవలకి వారికి నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పులు, నూనె, చింతపండు ఇవన్నీ కలిసి ఈ పట్టణంలో పనిచేస్తున్న అందరికీ కూడా వారి దాతృత్వం ద్వారా వారిని ఆదుకున్నారు, సహాయపడ్డారు. ఇది మేము అంటున్నాం ముందు నుంచి కూడా స్వచ్ఛ రామచంద్రపురం, స్వేచ్ఛ రామచంద్రపురం, సేవా రామచంద్రపురం. ఈ మహాతల్లి చేసినటువంటి సేవకి నేను వారికి ఒకసారి పాదాభివందనం చేస్తూ ఆమె చేసినటువంటి దాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోండి. ఈ పట్టణాన్ని మనం పట్టణంలో ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే కారకులు ఎవరు? ఉదయాన్నే లేచి పరిసరాలు పరిశుభ్రం చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కదా. ఇవాళ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రధానంగా మొదటి అడుగు వేసినటువంటి వారిని, గుర్తించిన వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ మున్సిపల్ సిబ్బంది, ఆ కమిషనర్ గారు, సిబ్బంది అంతటా, దాంతోపాటుగా పోలీస్ శాఖ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆమెకు మరొకసారి నేను నమస్కారాలు. నేను రామచంద్రపురం గర్ల్స్ హైస్కూల్లో 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉపాధ్యాయురాలి. నాకు అందరి సహకారంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితిలో, ప్రపంచ విపత్తు ఇది, మన దేశానికి రాష్ట్రానికే కాదు ప్రపంచ విపత్తు పరిస్థితుల్లో నాకు తోచిన సహాయాన్ని నేను టీవీల ద్వారా విని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నేను చేశాను. దీనికి నాకు సహకరించిన వారందరికీ కూడా నేను నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా సహకరించి వారి అమూల్యమైనటువంటి టైంని నా కోసం ఖర్చు పెట్టుకుని ఇలా వచ్చినందుకు ఆయనకు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కమిషనర్ గారికి, ముఖ్యంగా కమిషనర్ గారు, సిఐ గారు కూడా నాకు ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఎంతో చేయూతనిచ్చి నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు కృతజ్ఞతలు. నా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా నేను మొదటినైనా మీకు మేము ఉన్నాము అని చెప్పి వచ్చి వాళ్ళందరూ నాకు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను చేయత నమస్కారం చేసి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.